పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పోరాటాలు పురిటిగడ్డ తెలంగాణ. పోరాటాలుతోనే సాధించుకోవాలి. మనం ఏం సాధించుకోవాలనుకుంటున్నాము? ఇప్పటి వరకు అనుకున్నారు అమ్మాయిలు కదా, ఏం చేసినా ఊరుకుంటారు, ఏం మాట్లాడినా ఊరుకుంటారు, ఏం చేసినా ఊరుకుంటారు అని. ఈరోజు ఉద్యమ శక్తి ఎలా ఉందో చూస్తున్నారు. చూసిన ప్రతి వాళ్ళ గుండెల్లో ఎలా రైళ్లు పరిగెడుతున్నాయో మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళందరూ మనకి సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంకొన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఏమండి ఆర్ట్, భరతనాట్యం ఒక ఆర్ట్, పెయింటింగ్ ఒక ఆర్ట్, ప్రతీది ఒక ఆర్ట్. మా పేర్లకున్నదే ఆర్టిస్ట్. మిమ్మల్ని అలరించడానికి పుట్టాం మేము. మాకు మాకు కూడా బాధ్యతే, మాది కూడా జాబే. ఆ జాబ్కి ఎందుకు స్ట్రింగ్స్ అంటే ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దానికి ఎందుకు అన్ని మరకలు? అసలు ఆ ఆర్టిస్ట్ అని అవ్వడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు? సమాజంలో ఒక విలువ లేకోకుండా ఎందుకు చేస్తున్నారు? ఇంత భయంకరంగా ఇన్ని సమస్యలతో ఇన్ని రోగాలతో కుంగిపోతున్న ఈ ఫిలిం నగర్ని రక్షించడానికి ఏ హీరో ఎందుకు రావట్లేదు? క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితం అండి ఎంత దుర్భరంగా ఉంటుందో మా వాళ్ళందరూ మాట్లాడారు, మీకు తెలుసు. దయచేసి వాళ్ళకి ఉన్న డిమాండ్స్ని మీరు తీరుస్తారని కోరుకుంటున్నాను. అమ్మాయిలకు పుట్టినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. అసలు 4-5 ఏళ్ల పిల్లల్ని కూడా బయటికి పంపించాలంటే భయపడుతుంటే ఇంకా అసలు పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, ముతకోళ్ళు లేదు. అసలు అమ్మాయి అంటే బయటికి పంపించాలంటే భయం, బయటికి ఒక్కతే రావాలంటే భయం. చీరలు కట్టుకున్నా అదే చూపులు, ఏ డ్రెస్ వేసుకున్నా అదే చూపులు. బయట అదే పరిస్థితి, ఫిలిం నగర్లో అయితే దుర్భరం. ఇంకా ఫిలిం నగర్ గురించి మాట్లాడుకోకర్లే. ఆ థియేటర్లు ఎవరు? ఆ స్టూడియోలు వాళ్ళ కిందే ఉంటాయి. ఆ స్టూడియోలు ఒక బ్రోతల్ హౌసులు. ఎన్ని చెప్పినా కానీ ఆ స్టూడియోలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం లాక్కోవాలండి వాళ్ళ దగ్గర నుంచి. నేను బాధితురాల్ని, నేను బాధితురాల్ని. ఆ స్టూడియోలో నన్ను అనుభవించారు. ఇంత సిగ్గు లేకోకుండా మాట్లాడుతుంటే కూడా బయటకు వచ్చి బాధ్యతగా మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళు కనిపించలేదు. ఈ రోజు వరకు ఉద్యమం ఉధృతం అవుతున్న వేళ ఒక్కళ్ళైనా బయటకు వచ్చారా? ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, మీ ఇంట్లో ఆడపిల్లల్ని హైదరాబాద్లో కాలేజీలకి చక్కగా పంపిస్తున్నారు. అక్కడ కొంతమంది కోఆర్డినేటర్లు అక్కడికి చేరడం జరుగుతుంది. కోఆర్డినేటర్లు అక్కడ కూడా వెళ్ళి, అమ్మ మీరు బాగున్నారు, మీ హైట్ బాగుంది, మీ ఫిజిక్ బాగుంది, మీరు సినిమా యాక్టర్ ఎందుకు అవ్వకూడదు అని చెప్పేసి ఆ పిల్లలకు కూడా లేనిపోయినాయో ఉన్న ఇలాంటి కోఆర్డినేటర్ సిస్టమ్ ఒకటి తయారవుతుంది. మీ ఆడపిల్లలకి బయటకు పంపించేటప్పుడు చెప్పండి అమ్మా, కోఆర్డినేటర్లు ఎవరైనా ఫోటోలు అడిగినా, ఫోన్ నెంబర్లు అడిగినా దయచేసి ఇవ్వద్దని చెప్పండి. ఈవెన్ మేము ఒక్కళ్ళమే కాదు బాధితులు, ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా అవ్వడానికి. సో నేనేం చెప్తానంటే, మీ పిల్లల్ని కాలేజీలకు పంపాలన్నా, స్కూళ్ళకి పంపించాలన్నా ఈ కోఆర్డినేటర్స్, ఈ బ్రోకర్స్ అక్కడికి కూడా వాళ్తున్నారు. దయచేసి మీ పిల్లలందరికీ మీరు చెప్పండి, ఫోన్ నెంబర్లు ఫోటోలు ఎవరికి ఇవ్వద్దని చెప్పి. ఖచ్చితంగా మేము దీని మీద చర్య తీసుకుంటాము. ఎవరైనా మేము ఏమైనా తీసుకోవాలి, తెలుగు అమ్మాయిలు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక డైరెక్ట్గా ఛాంబర్కి వచ్చి మీరు ముందుకు రావచ్చు, ఆర్టిస్టులుగా అవ్వాలనుకునేవాళ్ళు. అదొకటి. వ్యభిచారాన్ని బ్యాన్ చేసేశారు మన ప్రభుత్వాన్ని. నేను ఇప్పుడు నిర్లజ్జగా నిస్సిగ్గుగా అడుగుతున్నా, ఎలా బతకాలి మేము? మీరు అన్నం పెట్టరు, అమ్మ పెట్టా పెట్టదు అడక్కు తిననివ్వదని. ఇక్కడ ప్రభుత్వాలు కూడా మాకు పెట్టకపోతే ఆర్టిస్ట్ అండి మేము, ఆర్టిస్టులుగానే ఉంటాం, ఇక్కడే చచ్చిపోతాం, ఇంకా మాకు వేరే అవసరం లేదు. మేము ఇలాగే పుట్టాము, ఆర్టిస్టుల కోసమే ఈ కళామ తల్లికే మా జీవితం అంకితం. వ్యభిచారులుగా అవుతున్నారు అని మీరు వాళ్ళని పట్టుకుపోతున్నారే, మరి వాళ్ళు ఏం చేసుకుని బతకాలి? మాకు చెప్పండి, మాకు అవకాశాలు ఇస్తారా? 70% అంటే ఎందుకు ఇస్తాడు పెట్టుబడిదారు వాడు? వాడిష్టం వచ్చినట్టు తీసుకుంటాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్లు. మీరు అలా అయితే ముంబై వెళ్ళో లేకపోతే ఫారిన్ వెళ్ళో తీసుకోండి. ఫారిన్ వాళ్ళు తీసుకుంటే ఫారిన్ వెళ్ళండి, ముంబైలో తీసుకుంటే ముంబైలో రిలీజ్ చేసుకోండి. ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో అవసరం లేదు, మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి అండి, మోడలింగ్ అని చెప్పేసి అనుకుంటాం. పోనీ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు, పోనీ మోడలింగ్ చేసుకుందాం అని అనుకుంటాం. మోడలింగ్లో కూడా ఈ లక్ష్మీ ప్రసన్న లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వాలిపోతుంటే ఇంక మోడలింగ్ కూడా ఎక్కడ చూసినా అక్కడ బతకనేవారు, సినిమా ఇండస్ట్రీలో బతకనేవారు, మోడలింగ్లో బతకనేవారు.
లేకపోతే చిన్న టీవీలకు వెళ్తున్నట్టే టీవీల్లో కూడా వీళ్ళు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న గారు లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడ బతికినిస్తున్నారండి? ఎందులో బతకాలి? ప్రతి దాంట్లోనూ మీరే ఎగబడిపోతానుంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఏం చేసుకుని బతకాలి? అవార్డులు అండి, అవార్డులు అవార్డులు అంటారు. ఈ అవార్డులు కూడా కొనుక్కోవాల్సిన దరిద్రం. ఈ ఏమైనా బఠానీలా? బఠానీలు అవి ఏమైనా కొనుక్కోవడానికి రోడ్డు మీద? దీనికి కూడా రికమెండేషన్స్. నేను లెజెండ్ అంటారు, నాకు నంది అవార్డు అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మశ్రీ అంటారు. నేను అవార్డుని అవమానించాలని నేను అనుకోవట్లేదండి. ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇవి అవి కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్లు కూడా చేయకండి. ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటుందో వాళ్ళకి ఇస్తుంది. అంతేగాని ఉత్తమ నటుడు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్ మీ ఇన్ఫ్లుయెన్సేనా? మీరే యాక్ట్ చేసుకుంటారా? లేకపోతే బ్యాన్ పెట్టేసేయండి. మా నాలుగు కుటుంబాలే ఉంటాయి, మేమే యాక్టింగ్ చేసుకుంటాము, మీరు ఎవరు రాకండి అని చెప్పేసి పెట్టండి. మేము టైం వేస్ట్ చేసుకోకుండా మా పనులు మేము చేసుకుంటాం. అంతేనా అమ్మాయిలు? అంతే కదా. ఇంకొకటి నేను ప్రభుత్వాలకి చెప్పాల్సింది ఏంటంటే, మావి కూడా ఓట్లున్నాయి. ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మాకు ఓట్లున్నాయి. ఇలా కనుక మమ్మల్ని లెక్క చేయకపోతే మేము ఖచ్చితంగా మీకు ఓట్లయ్యాం. మేము పన్నులు కట్టట్లేదా ప్రభుత్వానికి? మేము ఓట్లు వేయట్లేదా? మీ మీద నమ్మకంతో గెలిపించాము. ఈరోజు మాకేం చేస్తున్నారు? కళామ తల్లి వైపు నుంచి కొన్ని లక్షలు వస్తున్నాయి, కొన్ని కోట్ల రూపంలో మీకు ఇదేంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, పన్నులు వేస్తున్నారు మా మీద. ప్రభుత్వాలు తింటారా? ఆ నాలుగు కుటుంబాలు తింటారా? క్యారెక్టర్ ఆర్టిస్టులు, మాలాంటి తెలుగు హీరోయిన్లకి మాకు జీతాలు, లేకపోతే పెన్షన్లు, లేకపోతే జాబులు, షూటింగుల్లోకి రానివ్వడాలి, ఇవేమి ఉండవండి. నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సమస్యల్ని మీ దృష్టి దాకా వస్తున్నాయి, అయినా కానీ మీరు ఎందుకు ఆ మంకు పట్టుదలలాగా మీరు ఎందుకు మాట్లాడట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ హీరోలు ఎందుకు మంకు పట్టుదల అంటే, ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయిందండి, ఈ నాలుగు కుటుంబాలు రాజ్యం వెళ్తున్నాయి అని ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంకా ప్రభుత్వం కూడా దాంతో కుమ్మక్క అయిందంటారు. మీరు కుమ్మక్క అయిందో అవ్వలేదో మాకు తెలీదు, కానీ జనాలు ఏమనుకుంటారంటే, నలుమూలల నుంచి అనుకునే వాళ్ళు ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే టైం ఆసన్నం అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని, మేము వచ్చి పేర్లు చెప్పలేదు అవి చెప్పలేదు కన్నా మీరు ఒకసారి సమస్యల మీద ఫోకస్ చేస్తే కనుక వీ ఫీల్ సో హ్యాపీ. ఇంకొకటి, చిత్రపురి కాలనీలో ఇళ్ళు ఇచ్చారండి. నాకు తెలిసి ఇక్కడున్న మా పిల్లలు ఎవ్వరికీ ఇళ్ళు లేవు, వీళ్ళెవ్వరికీ ఇళ్ళు లేవు. మీరు ఎవరికి ఇచ్చుకున్నారు? మీ చుట్టాలకి, మీ పట్టాలకినా? ఇళ్ళు కూడా అద్దెకిచ్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి, బయట వాళ్ళకి ఇక్కడ అమ్ముకున్నారని అంతేనా? ఖచ్చితంగా అసలైన ఆర్టిస్టులకి అక్కడ ఇళ్ళు లేవు. అదంతా వాళ్ళు కబ్జాలు చేసుకుని వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళు కొంతమంది ఏమో ఒక్కొక్కళ్ళకి 5 ఇళ్ళు కూడా 6 ఇళ్ళు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, సమస్యలు మా ఆర్టిస్టులకే కాదు, మా క్యారెక్టర్ ఆర్టిస్టులకే కాదు, మేకప్ వాళ్ళు అలాగే కెమెరా డిపార్ట్మెంట్ అన్ని 24 క్రాఫ్ట్స్లో అందరికీ ఉన్నాయి. దయచేసి మాతో వచ్చి చేయగలపండి, మీరు కూడా పోరాడండి, మీ సమస్యలకి ఉన్న పరిష్కారాలు కూడా మీరు కనుక్కోండి. ఎందుకంటే కూర్చుంటే పనులు అవ్వవు, పోరాటాలతోనే పరిష్కారాలు దొరుకుతాయని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి, ఫ్యాన్స్ ఎవరైనా సరే మా పిల్లల్ని పలావ్ పొట్లాలు తిన్నారు, లేకపోతే లంజుల మీటింగ్ చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. పవన్ గారు, మీరు నోరు మూసుకుని ఊరుకుంటే ఇది ఇటువంటి విషయాల్లో మీరు ప్రజానాయకులు కాదు కదా, మొత్తం చూస్తున్నారు, యూట్యూబ్లో మొత్తం ప్రపంచం చూస్తుంది, అలాగే తెలంగాణలో చూస్తున్నారు, ఆంధ్రలో చూస్తున్నారు. మీరు ఏం చేసినా తెలంగాణ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఉండాలి. దయచేసి సమస్యల్ని పక్కదారి పట్టించేలాగా మీ ఫ్యాన్స్ మాట్లాడుతుంటే దయచేసి నోరు ఇప్పి వాళ్ళని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాను. కంట్రోల్ పెట్టుకోలేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు, మీరు నోరిప్పి మీ ఫ్యాన్స్కి మీరు రహస్యంగా చెప్పుకుంటారో బహిరంగంగా చెప్పుకుంటారో మాకు తెలీదు. అనవసరంగా మా మీద ఊసుగొలిపితే మాత్రం మొత్తం ఓట్లు గల్లంతయ్యి మీరు ఎటుగాని పరిస్థితి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.